సిద్దిపేటలో కరీంనగర్ మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాడు. ఆడికెళ్ళి నన్ను నిమిషం తీసుకుపోరు తీసుకుపోరు అని బదులాడితే నిమిషాలు తీసుకుపోయి జాయిన్ చేస్తే మంచి టిఫిన్లు ఉప్మాలు అన్నీ తినుకుంటా ఈ మొత్తం ఆ నిమ్స్ హాస్పిటల్ మా గోనె ప్రకాశరావు గారు సమాచార హక్కు కింద తీసుకొచ్చిన మీకు కూడా సెటిల్ ఇస్తారు, మా పిఆర్ఓ గారు మీ అందరికీ కూడా సెటిల్ ఇస్తారు. ఏ డే రోజు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చిన ఏ ఇంజెక్షన్స్ ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని ఏళ్ళు బతకొచ్చు అది కూడా తీసుకొచ్చిన మీ అందరికీ కూడా మా పిఆర్ఓ గారు కాపీలు ఇస్తారు. నేను గడియారం దగ్గర 9 రోజులు కూర్చున్నా, 10th ఎర్లీ మార్నింగ్ నన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ గారు రోజు ఇక్కడి నుంచి వచ్చి చెక్ చేసేవాళ్ళు. మా ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ అని ఫస్ట్ ఏమనుకుంటేమో ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి వాళ్ళు టీవీలలో వీళ్ళు నేను అక్కడ మొత్తం అన్కాన్షియస్ పోయే స్టేజ్లో ఉంటే వాళ్ళు టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నాం ఇంకా గంట లేట్ చేసినా ఎప్పుడైనా ఆయన కోమాలోకి పోవచ్చు ఆయన చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే 10th డే మార్నింగ్ నన్ను తీసుకొచ్చి నిమ్స్లో అరెస్ట్ చేసిన ఆ రోజు కూడా 10-20 వేల మంది మిడ్ నైట్ అడ్డం పడ్డారు నన్ను పోయాను. ఒక 500 కిలోమీటర్ దేవరకొండ ఆ రూట్లో తీసుకొచ్చాను హైదరాబాద్ కండిగిలి హైవేస్ అన్నీ కూడా తీసుకుపోవద్దని నేను చెప్పిన ఎట్టి భరిత విరమించేది లేదని చెప్పిన మా పార్టీ మీద ఎందుకు చేసినంటే అనౌన్స్ చేసి కొద్దిగా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తే పిల్లలు చనిపోయిన మళ్ళీ మొదటి శ్రీకాంతాచారి తర్వాత మా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు బయట చనిపోయిన కాంతిచేపులు కృష్ణయ్య ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చనిపోయాను. అప్పుడు నాకు అనిపించింది నాయకునిగా మనకు పదవులు ముఖ్యం కాదు ఒక ప్రాణం పోతే మనం తీసుకురాలేము అనౌన్స్ చేసింది. ఇప్పుడు రాకపోతే రోజు మరణాలు ఉంటాయి 18-20 పిల్లలు పిల్లలు కాల్చుకొని మాంసం ముద్దలైపోతుంటే ఉండలేకపోయాను నేను. మా పార్టీ వాళ్ళు కూడా చాలామంది వారించారు అరే నువ్వు అధిష్టానం వ్యతిరేకంగా ఉండబోతున్నావు నీకు పార్టీలో ఫ్యూచర్లో భవిష్యత్తు ఉంటుంది అంటే నేను ఫ్యూచర్ గురించి నేను ఆలోచిస్తలేను. తెలంగాణ అనౌన్స్ చేసింది ఆమె పుట్టినరోజు ఆంధ్ర వాళ్ళు అక్కడున్న పెత్తందారులు బెదిరి లాబింగ్ చేసి ఆపిచ్చిండ్రు శ్రీకృష్ణ కమిటీ అని కాలయాపన చేస్తూ ఉంటే చనిపోతుండ్రు. నాకు పదవి ఏమి అవసరం లేదు చాలు తెలంగాణ వస్తే నాకు అదే చాలని చెప్పి కొండా లక్ష్మణ్ బాబూజీని జ్ఞాపకం చేసుకున్నా. ఎందుకంటే ఆయన మా భువనగిరికి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఉద్యమంలో రాజీనామా చేసి ఇందిరాగాంధీ స్వయంగా ఇంటికి పోయి సెంట్రల్ మినిస్టర్ ఇస్తా అక్కడ డిప్యూటీ సీఎం ఇస్తాంటే కూడా తీసుకోలే ఆయన. నాకు తెలంగాణ వస్తేనే పదవి తీసుకుంటుందా అని చనిపోయే ముందు చలిలో కూడా 93 ఏళ్ళ వయసులో ఢిల్లీలో నిరాధించ చేశాను. అలాంటి ఆయన స్ఫూర్తి తీసుకున్నాం ఆయన దగ్గర రిజైన్ చేసాం ఎప్పుడు పోయేవా అని తెలంగాణ గురించి మాట్లాడుకునే వాళ్ళం.